హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ రుచులు. ఈరోజు మనం దోస అవకాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా మనం చట్నీలు చేసుకోలేకపోతే ఇడ్లీ దోస లాంటి టిఫిన్స్తో తీసుకున్నా చాలా బాగుంటుంది. తడి తగలకుండా ఒక 8 డబ్బాలో దీన్ని స్టోర్ చేసుకుంటే సుమారు 2 పాటు నిల్వ ఉంటుంది. అందుకని అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం దోసవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోసకాయ 1 కిలో, ఆవపిండి 150 గ్రాములు, ఉప్పు 110 గ్రాములు, కారం 120 గ్రాములు, మెంతులు 1 టేబుల్ స్పూన్, నూనె 1/2 కప్పు. ఇప్పుడు మనం దోసవకాయ తయారు విధానాన్ని చూద్దాం. ఇందాక అనుకున్నట్టుగా మనం ఇక్కడ 1 దోసకాయని తీసుకోవాలి. ఇది సుమారు 1 కిలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని పైన చెక్కు తీయకుండా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదిగోనండి, దోసకాయని ఇలాగా గింజలు తీసేసి చెక్కు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకుని ఇందులో ఆవపిండి, ఇది సుమారు 150 గ్రాములు, ఉప్పు 110 గ్రాములు, కారం 120 గ్రాములు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ తరిగి ఉంచుకున్న ఈ దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకుని ఇవి కూడా ఈ పిండికి అన్నిటికీ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ముందు కొంచెం కొంచెం వేసుకుని ఈ ముక్కలకి ఈ పిండ్లన్నీ పట్టేటట్టుగా కలుపుకుంటూ అలా అన్ని ముక్కలు కూడా ఇదే విధంగా ముక్కలన్నింటినీ కూడా ఒకసారి బాగా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ముక్కలన్నీ కలుపుకున్నాక 1/2 కప్పు నూనెని ఇందులో వేసుకుని ఈ ముక్కలకి ఈ పిండికి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. నూనె కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, 1/2 కప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ నూనె అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఇప్పుడు నూనె కూడా బాగా పట్టాక మనం దోసకాయలో పులుపు ఉండదు కాబట్టి 1/2 చుక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దోసవకాయని మనం 2 రోజుల పాటు ఊరనివ్వాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే పచ్చళ్ళు కానీ ఊరగాయలు కానీ పెట్టుకున్నప్పుడు వాటిని స్టీల్ గిన్నెలో ఉంచకూడదు. ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ గాజు బాక్స్లో కానీ మార్చుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని 1 ప్లాస్టిక్ డబ్బాలోకి మారుస్తాను. దోసవకాయని ఈ విధంగా ప్లాస్టిక్ బౌల్లో పెట్టి 2 రోజుల పాటు ఊరనివ్వాలి.
ఇప్పుడు చూస్తే పొడి పొడిగా ఉంది కదా కంగారు పడుతుంది. మనం ఇందులో ఉప్పు నిమ్మరసం వేసాం కాబట్టి 2 రోజులకి దోసకాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చి బాగా ఊరు. అప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం నూనె సరిపోకపోతే అప్పుడు కలుపుకోవచ్చు. ఇదిగోనండి, మనం దోసకాయ పెట్టిన వెంటనే పొడిగా ఉంది కదా, 2 రోజుల తర్వాత మనం దీన్ని తీసి చూస్తే ఈ విధంగా బాగా ఊరింది. ఇప్పుడు మనం దీన్ని అన్నంలోకి వేసుకుని తినవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా చట్నీలు చేసుకోలేకపోతే ఇడ్లీ దోశల్లో కూడా ఇది నడుచుకుని తిన్నప్పుడు చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.